శ్రీ సత్యసాయి జిల్లా కదురు నియోజకవర్గం నల్లచెరువు జెడ్పీహెచ్ స్కూల్లో గ్రామ వాలంటీర్లకు పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీఓ శకుంతల, ఎంఈఓ తిరుపాల్ నాయక్, పిజిటి షెఫి ఆడుదాం ఆంధ్ర రిజిస్టర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఆడుదాం ఆంధ్ర పేరుతో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ విభాగంలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. మనము ఈరోజు నల్లచెరువు గ్రామ సచివాలయ మండల స్థాయిలో వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాము. ఆడదాం ఆంధ్రాకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు తర్వాత గ్రామాలకు వెళ్ళి గ్రామస్థాయిలో ఉన్న 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని, ఆసక్తి ఉన్న అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనం ఈ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామస్థాయిలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్లేయర్స్ రిజిస్ట్రేషను డైరెక్ట్గా 1902 ఫోన్ చేసైనా కార్యక్రమంలో భాగంగా మన నెలజరు మండల స్థాయిలో వాలంటీర్ల ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాలంటీరు తనకు సంబంధించిన 50 గృహాల నుంచి విజిట్ చేసి అందులో 15 సంవత్సరాలు పాటైన ప్రతి ఒక్కరిని క్రీడాకారులుగా వాళ్ళకి ఇష్టమైన మినిమం 2 క్రీడా అంశాలలో పాల్గొనవలసిందిగా చెప్పడం జరిగింది. ఉన్నపడిన 2 గేమ్స్లో కూడా ఎంతమంది క్రికెట్ కానీ, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్లో పాల్గొంటారు, అంతమంది ఉమెన్ కూడా ఖచ్చితంగా పాల్గొనేటట్టుగా మోటివేట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క సచివాలయం నుంచి 57 మంది క్రీడాకారులు ఒక్కొక్క మెన్ తరఫున, 57 మంది ఉమెన్ కూడా ఖచ్చితంగా పాల్గొనేటట్టుగా చేయమని చెప్పి మా ఎంపీడీఓ గారు మన వాలంటీర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో డిసెంబర్ 11 నుంచి ఈ ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత కేవలం 5 రోజులు మాత్రమే సచివాలయ స్థాయిలో నిర్వహించి మిగిలిన 12 రోజులు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఉత్సాహవంతమైన క్రీడాకారులు మరియు విద్యార్థులు, విద్యార్థులు మరియు గ్రామాల్లో ఉన్న యువకులు, యువతి యువకులందరూ కూడా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాంటి గ్రౌండ్ ఎక్కడ ఉంది మన సచివాలయం ఇంట్లో అనేది కంపల్సరీ సార్. సచివాలయ సిబ్బంది కూడా ఖచ్చితంగా ఎరేంజ్ చేశారు. ఎక్కడైతే బేసిక్ గేమ్ కాబట్టి ఆ ఒక్క గ్రౌండ్ ఉంటే సార్ అన్ని దాంట్లో ఆడవచ్చు. క్రికెట్ అయిన తర్వాత క్రికెట్ అయితే కాబట్టి ప్రతి మనం 10 సచివాలయాల్లో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలోనూ క్రికెట్ ఆడే ప్రదేశాలను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకుని అది కూడా మనం ఫోటో అప్లోడ్ చేసుకుంటాం సార్. అది చేశారు కాబట్టి మనకి వచ్చిన తర్వాత క్రికెట్ మన చెప్పుగా క్రికెట్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారంటే 11 మంది ఉంటారు. కానీ ఒక టీం ఒక సచివాలయం తర్వాత గేమ్ వచ్చి ఆడాలి లేదా ఒక టీంగా రావాలంటే 11 మంది అయినా చాలు. కానీ మ్యాక్సిమం మనం ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయాల్సిందంటే
పదహారు మంది చేయొచ్చు. మనం ఉండవచ్చు క్రికెట్ మ్యాచ్ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయాలి, మనము 16 మంది